శారదా ఒక భవనంలో పనిచేసేది ఆ భవనం యజమాని నందిని చాలా పొగరుగా ఉండేది తన డబ్బును చూసుకుని ఆ పొగరు నందిని తన ఇంటి నౌకర్లెవరితోనూ తిన్నగా మాట్లాడేది కాదు నందిని కూతురు స్వాతి ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉంది అటు శారదా కూతురు షాలు కూడా ఫిఫ్త్ క్లాసే ఎప్పుడైనా షాలుకి హాలిడేస్ ఉన్నప్పుడు తన తల్లితో పాటు పనికి వెళ్లేది శాలూ ఇక్కడ కూర్చుని చదువుకుంటూ ఉండు ఈలోపు నేను ఇంటి పనులన్నీ వస్తాను సరే అమ్మా ఏంటిది శారదా నువ్ మళ్ళీ నీ కూతు తీసుకొచ్చావు అది అమ్మగారు వాళ్ళ నాన్న ఊర్లో లేడు ఇంటి దగ్గర ఒంటరిగా ఎలా ఉంచను అందుకే నాతో పాటు తీసుకొచ్చాను తనేమీ చేయదమ్మా ఓ మూల కూర్చొని చదువుకుంటుంది చదువుకుని కలెక్టర్ అవ్వాలా ఏంటి అయినా గానీ మీ దాంట్లో ఐదో క్లాస్ అవ్వగానే పెళ్లి చేస్తారుగా లేదా నేను బాగా చదువుకుని పెద్ద ఇంజనీర్ అవుతాను నేను బాగా చదువుకుంటానని అమ్మా నాన్నలకి ఆంటీ చూడు పాపా మీరు చాలా పేదవాళ్ళు నిన్ను ఇంజనీర్ చేయలేరు ఈ కలలన్నీ కండం మానే ఎలా అయినా మీరు ఇంగ్లీష్ మీడియంలో చదవలేరు కదా మామూలు చిన్న స్కూల్లో చదువుతారు అది కూడా తెలుగు మీడియం అప్పుడు నువ్వు ఇంజనీర్ ఎలా అవుతావు శారదా పిల్లలకి మీరు తీర్చగలిగే కలలే కనమని చెప్పాలి అనవసరంగా నువ్వు నీ కూతురు మనసులో ఇంజనీర్ అయ్యే కలలు పెంచావు నువ్వు ఒక పేద తల్లివని మర్చిపోకు శాలు చాలా బాధపడుతుంది తను తల్లితో కలిసి ఇంటికి వెళ్తుండగా ఇలా అంటుంది అమ్మా పేదంటే ఏంటి ఆంటీ మనల్ని ఎందుకందమ్మా పేదలు ఇంజనీర్ అవ్వలేరా అమ్మా నేను అనవసరంగా ఇంజనీర్ అవ్వాలని అనుకుంటున్నానా అంతగా ఆలోచించక తల్లి ఒకవేళ నువ్వు ఇంజనీర్ అవ్వాలని రాసిపెట్టుంటే నువ్వు ఖచ్చితంగా అవుతావు కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఎవరు ఏం చెప్పినా నీ లక్ష్యాన్ని నువ్వు వదలకూడదు నువ్వు మనసులో ఇంజనీర్ అవ్వాలని ఫిక్స్ అయితే నువ్వు ఖచ్చితంగా అవుతావమ్మా సరిపదా నీకు స్వీట్ షాప్లోంచి లడ్డూలు కొనిస్తాను నీకు లడ్డూ ఇష్టం కదా సరే అమ్మా నువ్వు నాకు చాలా లడ్డూలు కొనివ్వాలి శారదా షాలుకి మనసులో ఏమీ పెట్టుకొనివ్వకుండా సర్ది చెప్తుంది తను తన జీవిత లక్ష్యంపైనే ఉండేలాగా చెప్తుంది ఒకరోజు శారదా పనికి వెళ్లేసరికి నందిని తన ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది స్వాతి కూడా తన ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది అప్పుడే నందిని డ్రాయింగ్ రూమ్ నుంచి అరుస్తూ ఉంటుంది స్వాతి ఇంకెంతసేపు గేమ్స్ ఆడతావు రేపటి నుంచి ఎగ్జామ్స్ అని తెలుసు కదా లే చదువుకో మమ్మీ ఇంకొంచెం సేపు ఆడుకోనివ్వు ఇప్పుడు నేను చాలా మంచి గేమ్ ఆడుతున్నాను నేను చదువుతానులే మామ్ నాకు అన్నీ వచ్చు స్వాతి పాప గది శుభ్రం చేయనా లేదాంటీ ఇప్పుడు నేను గేమ్ ఆడుతున్నాను ఈరోజు నాకు హాలిడే కదా ఇప్పుడు వద్దు తర్వాత చేయవా స్వాతి తల్లి ఒక మాట చెప్పనా పిల్లలు ఎక్కువసేపు మొబైల్ ఫోన్ వాడడం మంచిది కాదమ్మా నీ పరీక్షలు కూడా రేపటి నుండి మొదలవుతున్నాయని అమ్మ చెప్పింది కదా శారదా మంచి మనస్తో స్వాతికి నచ్చ చెప్తుంటే అప్పుడే నందిని వచ్చి ఇదంతా వింటుంది శారదా ఏంటిది నా కూతురుతో మాట్లాడడానికి నీకెవరిచ్చారు హక్కు నీ హద్దుల్లో నువ్వుండు ఒక పని మించివి అర్థమైందా నా కూతురేమీ నీ కూతుర్లాగా పై పైన చదువుకునే పిల్ల కాదు నా కూతురు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంది మంచి ర్యాంక్తోనే పాస్ అవుతుంది నుండి ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు నా కూతురుతో పోన్లే నిన్ను పనిలో పెట్టుకుంటే ఏకంగా ఇంటి విషయాల్లోకే దూరుతున్నావే క్షమించండమ్మా నేను పాపకి పరీక్షలున్నాయని చదువుకుంటుందిలే అని చెప్పాను అంతే సరే సరే నా బుర్రపాడు చేయకో వెళ్ళి బయట శుభ్రించే ఆ స్వాతి నేను కాసేపట్లో మార్కెట్కి వెళ్తున్నానమ్మా నువ్వు ఇంట్లోనే ఉండి చదువుకోవాలి నందిని తన కూతుర్ని ఎక్కువగా పట్టించుకోదు అది తన అలవాటు అదే స్వాతి చదువులపై ప్రభావం చూపుతుంది ఇక ఒకరోజు మా మమ్మీ నేను చెప్పాను కదా నాకు మ్యాథ్స్ ఎగ్జామ్ అని నాకేమీ రాదమ్మా ఇప్పుడేం చేయాలి మీ నాన్న కూడా ఇంట్లో నువ్వేమో ట్యూషన్కి సరిగ్గా వెళ్లనే వెళ్ళవు ఇంత పోర్షన్ని నువ్వు రెండు రోజుల్లో ఎలా పూర్తి చేస్తావు నేను కూడా నేను అస్సలు చదివించలేకపోతున్నాను సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి శారదాతో పాటు షాలు కూడా వస్తుంది షాలు ఎగ్జామ్స్ అయిపోతాయి షాలు నందిని దగ్గరికి వచ్చి ఇలా అంటుంది ఆంటీ మీకు ఇబ్బంది లేకపోతే స్వాతికి నేను హెల్ప్ చేస్తాను నా ఎగ్జామ్స్ అయిపోయాయి నేను స్వాతికి మ్యాథ్స్ చెప్తాను ఏంటి నువ్వు నువ్వు తెలుగు మీడియం నీ స్కూల్లో వాళ్ళలాగా సబ్జెక్ట్స్ ఉండవు ఆంటీ మ్యాథ్స్ ఫార్ములాస్ అందరికీ ఒకటే ఆంటీ మా స్కూల్లో కూడా స్వాతి వాళ్లలాంటి పుస్తకాలే ఉన్నాయి నా కోర్స్ స్వాతి లానే ఉంటుంది మీరు సరే అంటే నేను స్వాతికి మ్యాథ్స్ నేర్పిస్తాను సరే అయితే నువ్వు మొదలుపెట్టు నేను చూస్తాను ఎలా చెప్తావు మామ్ ఏం చేస్తున్నావు షాలు నాకు చెప్పలేదు నాకు పిచ్చెక్కుతుంది రేపు లో ఏం రాస్తానో ఏంటో ఒకసారి చెప్పనివ్వు అర్థం కాకపోతే నీకొచ్చిందిరాయ్ మరి నేనేం చేయను షాలు స్వాతికి మ్యాథ్స్ చెప్తుంది కాసేపటికే స్వాతి చక్కగా మ్యాథ్స్ అర్థం చేసుకోవడం నందిని చూస్తుంది అది చూసి తను ఆశ్చర్యపోతుంది మీరేం టెన్షన్ పడకండమ్మగారు షాలు మ్యాథ్స్ చాలా బాగా చెప్తుంది ఈసారి తన మ్యాథ్స్ పేపర్ చాలా బాగా రాసింది తన టీచర్ చెప్పింది తను మ్యాథ్స్లో మంచి మార్క్స్తో పాస్ అయిందని ఆ చూస్తే తెలుస్తుంది స్వాతి షాలు చెప్పింది బాగా అర్థం చేసుకుంటుంది శాలుకి రెండు రోజులు టైం ఉంటుంది తను సాటర్డే సండే రెండు రోజులు స్వాతితో బాగా చదివిస్తుంది శాలు చదువుల్లో ఫస్ట్ తను చెప్పే విధానానికి స్వాతి మ్యాథ్స్ బాగా చేస్తుంది మరుసటి రోజు సోమవారం స్వాతి ఎగ్జామ్ రాసి ఆనందంగా వస్తుంది మమ్మీ నేను మ్యాథ్స్ పేపర్ సూపర్గా రాశాను నీకు తెలుసా నాకు ప్రతిదీ చాలా బాగా నేర్పించింది నేనే తప్పుగా ఆలోచించాను నేను తనని ఎప్పుడూ పేదవాళ్లని చాలా అవమానించాను కానీ ఈ రోజు తన కూతురు నా కూతుర్ని చాలా బాగా చదివించింది నేను వాళ్లకి సారీ చెప్పాలి కొద్ది రోజులకి స్వాతి రిజల్ట్స్ వస్తాయి తనకి మ్యాథ్స్లో చాలా మంచి మార్క్స్ వస్తాయి స్వాతికి మంచి మార్క్స్ రావడంతో వెనక షాలు కృషి ఉందని నందినీకి తెలుసు షాలు ఇది నా తరపున నీకొక గిఫ్ట్ నువ్వు స్వాతికి చాలా హెల్ప్ చేశావు ఇదిగో నీకోసం ల్యాప్టాప్ తీసుకొచ్చాను ఇది నీకోసం చాలా హెల్ప్ అవుతుంది నువ్వు ఇంజనీర్ అవ్వాలి కదా అందుకే తెచ్చాను థ్యాంక్ యూ ఆంటీ యూ సో మచ్ షాలు మొహంపై కనిపించే ఆనందానికి విలువ కట్టలేం నందిని తెలుసు స్వాతికి ఏమీ ఆశించకుండానే మ్యాచ్ నేర్పించిందని నందిని డబ్బుగలది తను ఒక పేదరాలి కూతురు భవిష్యత్తుకి హెల్ప్ చేయగలదు ఒక పేదపిల్ల కలల్ని నెరవేర్చడానికి సహాయం చేయగలదు ఆ రోజునుండి నందిని ఆలోచన మార్చుకుంటుంది దాంతో తన వ్యవహారం కూడా మారుతుంది ఇక ఎప్పుడైనా స్వాతికి చదువుల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే నందిని షాలుని పిలిచేది వ్యక్తుల మధ్య ధనవంతులు పేదవాళ్లు అనేది కేవలం వ్యక్తుల చరిత్రపై ఆధారపడి ఉంటుంది మంచి పెంపకంలో పిల్లలు మంచి నేర్చుకుంటారు స్వాతికి ఎప్పుడూ చదువుకోమని వచ్చేది కానీ ఇప్పుడు షాలుతో ఉండి ఉండి తను చెప్పకుండానే చదువుకుంటుంది అనురాధ భర్త అనారోగ్యంతో మరణిస్తాడు తన ఐదుగురు కూతుర్ల బాధ్యత తనపైనే పడుతుంది చూడు అనురాధ మేము నిన్ను నీ పిల్లల్ని ఇకపై చూసుకోలేం వీళ్ళని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళు కానీ అక్క నా ఐదుగురు పిల్లల్ని తీసుకొని నేను ఎక్కడికని వెళ్ళను నాకెవ్వరూ లేరు అమ్మా నాన్న కూడా చనిపోయారు ఈ ఇంట్లో నాకు మధురమైన జ్ఞాపకాలున్నాయి నేను ఇంటికి కోడలుగా వచ్చాను ఏంటక్క ఇదంతా ఏంటా మేమేమీ పిచ్చోళ్ళం కాదు మా కాలు మేమే నరుక్కోవడానికి అరే ముందు ముందు నీ ఐదుగురు కూతుళ్లు పెద్దవాళ్ళు అవుతారు అప్పుడు వాళ్ళ పెళ్లి మా నెత్తి మీద పడేస్తావు కనండి దయచూపించు ఇంత రాత్రి వేళ నా పిల్లల్ని తీసుకుని వెళ్తాను ఇలా చెప్తే ఇదెందుకు వింటుంది దీన్ని గంటేయాలి అనురాధ అక్క బావా చాలా క్రూరంగా తనని తన పిల్లల్ని రోడ్డు మీదకి తోసేస్తారు దేవుడా ఇంత రాత్రి వేళ నా ఐదుగురు కూతుళ్ళని తీసుకుని ఎక్కడికని వెళ్ళను అనురాధ తన పిల్లల్ని తీసుకుని చీకట్లో రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది మమ్మీ చాలా భయంగా ఉంది చీకట్లో ఏమీ కనిపించట్లేదు భయపడకండమ్మా నేనున్నానుగా ఏం పర్వాలేదు మమ్మీ మనం ఇప్పుడు వెళ్తున్నావు పెద్దమ్మ పెదనాన్న మనల్ని ఇంట్లోంచి పంపేశారుగా మమ్మీ చాలా దాహంగా ఉంది కావాలి మమ్మీ పూజ చెల్లెల్ని చూస్తూ ఉండు చెయ్యి పట్టుకో ఎదురుగా ఉన్న కొళ్ళయిలోంచి నీళ్లు తెస్తా అనురాధ తన కూతుర్లని రోడ్డుకి అటువైపు ఉంచి నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది అప్పుడు ఒక గూండా అనురాధ వచ్చి తన చెయ్యి పట్టుకుంటాడు ఏ ఏంటి విషయం దాహంగా ఉందా నేను నీ దాహం తీర్చనా వదులు ఆమె చెప్తుంటే వినిపించట్లేదా అరే దేనికి ఆ మధ్యలో పానకంలో పొడకలా వచ్చావు నేనెవరైతే నీకెందుకు నువ్వు ఇలా వినవు వ్యక్తి గుండాను బాగా కొట్టి అక్కడి తరిమేస్తాడు థ్యాంక్స్ అన్నా నాకు చాలా పెద్ద సహాయం చేశావు అయ్యో ఏం పర్వాలేదమ్మా ఇది నా బాధ్యత అనురాధ తన కూతుళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటుంది అప్పుడు చెల్లెమ్మా ఇంత అర్ధరాత్రి పూట ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు దగ్గర్లో మా పిన్ని వాళ్ళ ఇల్లుంది రాత్రికి అక్కడే ఉండు ఈ టైంకి వెళ్లడం మంచిది కాదు మమ్మీ మా అందరికీ ఆకలిగా ఉంది సరే మా పిన్నింటికి వెళ్దాం అక్కడందరూ కడుపు నిండా తినండి అన్నా ఆ వ్యక్తి వాళ్ళందరినీ తన పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు అరే అరే రామ్మా ఈ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో నీ కథ విని నిజంగా నాకేడుపుచ్చేసిందనుకో అరే రే ఈ ప్రపంచంలో ఎలాంటి మనుషులున్నారో అయ్యయ్యో చూడమ్మా నువ్వేం బాధపడకు నువ్విక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు సరేనా నీ పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టి హాయిగా ఉండు ఒకసారి ఇలా ఈ పిల్లలకి చాలా ఆకలిగా ఉందట పిన్నమ్మ మరియు ఆ వ్యక్తి మాట్లాడుకుంటూ ఉంటారు కొద్దిసేపటి తర్వాత మమ్మీ నీళ్లు కావాలి మీరు ఇలా కూర్చోండి నేను ఇప్పుడే తీసుకొస్తా చూడు గంగమ్మ చాలా కష్టపడి ఆ చిలక మరియు దాని పిల్లల్ని పట్టుకున్నాను నీ వ్యాపారం బాగా నడుస్తుందిలే నిజమే చెప్పావనుకో కానీ దానికి డౌట్ ఏమీ రాలేదు కదా నువ్వే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మేస్తున్నావని అర్థమైందా అలాంటిదేమీ లేదులే నాకు డబ్బులు త్వరగా ఇవ్వు నేను వెళ్ళాలి ఈ మనిషి నన్ను ఇక్కడ అమ్మేయడానికి తీసుకొచ్చాడా ఇక్కడి నుండి పారిపోవాలి నేనుండగా నా పిల్లలకి ఎలాంటి అన్యాయం జరగనివ్వను అనురాధ రూమ్ లోకి వెళ్తుంది పదండి పిల్లలు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం తలుపు తీసుందిగా ఒక్కొక్కరు బయటికి వెళ్ళండి మెల్లగా ఎవ్వరూ చూడకుండా పదండి

అక్కడ ఎవరైనా మనల్ని చూస్తే అందరూ మనల్ని పోలీసులకి పట్టిస్తారు కొద్దిలో తప్పించుకున్నారు బ్యాడ్ తనని ఆశ్రయించిన భక్తులందరికీ సహాయం చేస్తాడు తల్లి ఇక్కడ నీకు ఎలాంటి భయము ఉండదు కానీ తల్లి నువ్వెందుకంత కంగారు పడుతున్నావు అనురాధ తన కథ మొత్తం పూజారి గారికి చెప్తుంది చూడమ్మా కావాలంటే గుడిలో ఉండి స్వామికి సేవ ఎలాంటి ఉండదు పూజారి గారి మాటలు విని అనురాధకి కాస్త ఉపశమనం కలుగుతుంది ఆ రోజు నుండి అనురాధ తన ఐదుగురు కూతుళ్లతో ఆంజనేయస్వామి గుళ్ళోనే ఉంటుంది అనురాధ మరియు తన కూతుర్లు ఆ గుళ్ళో సేవలు చేస్తూ ఉంటారు అక్కడంతా శుభ్రం చేసి అనురాధ మొత్తం చూసుకుంటూ ఉంటుంది ఒకరోజు అనురాధ పూజారి గారితో పూజారి గారు ఈ గుడి బయట పువ్వులు పూజ సామాన్లు నేను అమ్ముదామని అనుకుంటున్నానయ్యా కొంచెం డబ్బులొస్తే నా కూతుళ్ళని స్కూల్లో చేర్పించి బాగా చదివిస్తాను వాళ్ళకి కూడా చేయాలిగా ఇది చాలా మంచి ఆలోచన అనురాధ నేను రేపే పువ్వులు మరియు పూజ సామాన్లు అమ్మే వాళ్ళ దుకాణానికి నిన్ను తీసుకెళ్తాను వాళ్ళు నీకు అప్పుగా అన్ని సామాన్లు ఇస్తారులే నువ్వు సంపాదించిన దాంట్లోంచి వాళ్ళ అప్పు తీర్చి మిగతాది నువ్వు ఉంచుకో ఇలానే మెల్లమెల్లగా నీకు సులువవుతుంది అన్నిటికీ ఆ దేవుడు అమ్మా పూజారి గారు అనురాధకి పూలు సామాన్లు అన్నీ ఇప్పిస్తారు అనురాధ గుడి బయట పూలమాలలు పూజ సామాన్లు అమ్మడం మొదలు పెడుతుంది అనురాధ తన కూతుళ్ళని ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తుంది ఇప్పుడు తన పిల్లలు చదువుకుంటూ ఉంటారు అనురాధ ఆ ఆంజనేయ స్వామి గుడిలో ఉండి పదిహేను సంవత్సరాలు గడిచిపోతాయి ఇప్పుడు అనురాధకి ఆ గుడి బయటనే పూలు మరియు పూజ సామాన్లు అమ్మే రెండు పెద్ద పెద్ద షాపులుంటాయి గుడి పూజారి గారు చనిపోతారు ఆయన చనిపోయే ముందు గుడి తాలూకా పనులన్నీ అనురాధకి అప్పగిస్తారు ఇప్పుడు గుడి తాలూకా పని మొత్తం అనురాధనే చూసుకుంటూ ఉంటుంది అనురాధ ఐదుగురు కూతుళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు అనురాధకి ఆ ఊర్లో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు తన మంచితనం వల్ల అందరూ పరిచయం అవుతారు అనురాధకి తన ఐదుగురు కూతుళ్ల పెళ్లిళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగదు ఆంజనేయ స్వామి దయ వల్ల అనురాధ కూతుర్లు ఈరోజు వాళ్ళ అత్తవారింట్లో చాలా ఆనందంగా ఉంటారు అంటారు కదా దిక్కులేని వాడికి ఆ దేవుడే దిక్కని బెస్ట్ బడీస్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి హా ఇంకో విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ ని నొక్కండి చూస్తూనే ఉండండి